అయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళేమో 175కి 175 సీట్లు వస్తాయని వాళ్ళు అంటారు, మీరేమో నెక్స్ట్ మాదే వస్తుంది అని చెప్పి అంటారు. ఏంటి మరి సంగతి? ఇప్పుడు క్రికెట్ స్టేడియంలోకి వెళ్తామండి, క్రికెట్ స్టేడియంలోకి వెళ్ళేటప్పుడు రెండు జట్లు ఆడతాయి, అటు 11 మంది ఇటు 11 మంది ఆడతారు, కొంతమంది సబ్స్టిట్యూట్ కూర్చుంటారు పెవిలియన్లో. ఏ జట్టు అయినా నేను గెలుస్తానని దిగుతారుగా స్టేడియంలోకి, నేను ఓడిపోతానని చెప్పి ఎవడన్నా ఆడతాడా ఆట? అలా ఆడినోడు గెలుస్తాడా? ఓడిపోతానని భయం ఉన్నాడు ఎక్కడైనా ఆట గెలుస్తాడా? కాబట్టి నేను గెలుస్తాను అనే ఆలోచనలో ఉంటేనే గెలుపు అనేది సాధ్యం. అందుకోసం ఎవడేం కృషి చేస్తారు, అందులో భాగంగా అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ, అధికారం వేరు ప్రతిపక్షం వేరు ఒకటి. ఎందుకంటే ఇవాళ అధికార పార్టీ రేపు ప్రతిపక్ష పార్టీ అయితే బళ్ళు ఓళ్ళతే ఓళ్ళు బళ్ళు అవుతాయి అంటారు. కాబట్టి ఇవాళ ప్రజానీకం ఏదైనా ఫైనల్ తీర్పు ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం. కాబట్టి వాళ్ళు ఇచ్చిన తీర్పు శిరోధార్యం. కాబట్టి గెలిపోవటం సంగతి పక్కన పెడితే ఎవరైనా గెలుస్తామనే ఉద్దేశం వెళ్తారు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని స్టేట్మెంట్ ఇస్తున్నారు, 175కి 175 సీట్లు మనం గెలవాల్సిందే అని టార్గెట్ పెడుతున్నారు. గతంలో నీ తండ్రి గారు కూడా అదే చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తా ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసింది మీ తండ్రి గారు. మరి ఆ రోజు ఇలాంటి నియంత పలుకులు అప్పుడు విన్నాం, ఇప్పుడు వింటున్నాం, భవిష్యత్తులో కూడా వింటాం. కానీ నేను చెప్పాను ఇందాక, ఓటరు ఫైనల్ జడ్జ్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఇచ్చిన తీర్పే శిరోధార్యం. అది ఎవరికి, దానికి ఎవరు అతిథులు కాదు, అటు మీరు అతిథులు కాదు, ఇటు మేము అతిథులం కాదు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. అది ఎట్లయినా కానీ మా పార్టీ గెలిపించుకుంటా ఉంటారు. అవునండి, వస్తుందంట. ఎందుకు రాదండి? గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంటి? ఏం చేశారని, ఒక ఛాన్స్ నాకు అవకాశం ఇవ్వండి అని కొంతమంది సామాజిక ఉగ్రవాదులను అడ్డం పెట్టుకొని, ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులను అడ్డం పెట్టుకొని, ఐపాక్ టీం పెట్టుకొని అటు సోషల్ మీడియాలో విషప్రచారం చేసావు, పింక్ డైమండ్ అన్నావు, కోట్ల కోట్ల అవినీతి అన్నావు, 35 మంది కమ్మ డిఎస్పీలు అన్నావు, ఢిల్లీ పోయి గర్జించావు. మరి వాళ్ళు ఏమైంది అదంతా? ఎక్కడ పోయింది? అమరావతిలో ల్యాండ్ పూలింగ్లో కేసులు అన్నావు, సిబిఐ కేసులు పెడతామన్నావు, దాంట్లో అవినీతి జరిగిందన్నావు, అధికారంలో ఉన్నారు, మీరు చేస్తుంది ఏంటి? ఏమీ దొరక్క, ఎక్కడ ఏ లూప్హోల్ లేక, ఒక పారదర్శకమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అందించారని చెప్పి నేను నివేదిక తెప్పించుకున్నాక ఏం చేయాలో అర్థం కాక, నీ ప్రభుత్వం పైన నువ్వు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పోస్టులు పెడుతున్న వాళ్ళని, పోరాడుతున్న వాళ్ళని, సోషల్ మీడియా కార్యకర్తల్ని, ఫీల్డ్ యాక్టివిటీ కార్యకర్తల్ని అందరినీ సిఐడి కేసులు ఎదిగించి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళని అర్ధరైతులు అప్పుడు తీసుకురావడం, కొట్టించడం చేస్తూ ఉన్నావే, ఇక ఇది ఎంత మాత్రం కరెక్ట్?